Hello friends, welcome back to my channel. Iroju video chesi motichoor laddu. So ee motichoor laddu anedi manaki bondu kerita lekundane easy ga simple ga cheskochu. So adela prepare cheskovalo chusedam. So dikosam manam munduga oka bowl teeskoni andiloki oka rendu cupula senagapappu ni veskovali. So ikkada mana requirement ni batti మనం పప్పు అనేది తీసుకోవాలి. సో నేను ఇక్కడ 2 కప్స్ శనగపప్పుని తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసి ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా విరిచి చూసినట్లయితే ఈజీగా విరిగిపోవాలి. సో అలా ఒక 4 అవర్స్ శనగపప్పు అనేది నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్లు వంపేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో బాగా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. సో బరక బరకగా ఉన్నట్లయితేనే మనకి లడ్డు అనేది మంచిగా వస్తుంది. సో ఇలా మొత్తం పప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెం పునుగుల మాదిరిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి టోటల్ క్రిస్పీగా అయ్యేలాగా ఉంచకూడదు. సో సాఫ్ట్గానే ఫ్రై అవ్వాలి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. సో ఇలా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. సో ఇలాగే మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బాల్స్ వేసి ఒకటే రౌండ్ మనం మిక్సీ అనేది తిప్పుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు. సో ఒక రౌండ్లోనే మనకి పౌడర్ లాగా తయారైపోతుంది. సో ఇలాగే మొత్తం బౌల్స్ అన్నింటినీ కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా పౌడర్ లాగా ఉంచుకోవాలి. కొంచెం బరకగానే ఉంటుంది. సో అలా ఉంటేనే మనకి లడ్డు అనేది మోతీచూర్ లడ్డు లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ షుగర్ సిరప్ కోసం మనం 2 కప్పుల శనగపప్పుని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 కప్పుల చక్కెరని యాడ్ చేసుకోవాలి. అలాగే కప్పున్నర వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. సో ఒక కప్పు మనం పప్పు తీసుకున్నట్లయితే కప్పున్నర షుగర్ అనేది యూస్ చేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఒకవేళ మనం తక్కువ స్వీట్ కావాలి అనుకుంటే కప్పు పప్పుకి ఒక కప్పు చక్కెరని యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో మీడియం స్వీట్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం 1 కప్ శనగపప్పుకి 1.5 కప్ చక్కెర అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇలా చక్కెర మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో చక్కెర కరిగి ఒక 2 మినిట్స్ షుగర్ సిరప్ అనేది బాయిల్ అయితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. సో ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఇలాగే మిక్స్ చేసినట్లయితే అడుగు మాడిపోకుండా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం బాల్ సైజ్ ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా లడ్డులాగా చుట్టుకోవాలి. సో కావాలంటే మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న బాల్ సైజ్ తీసుకొని లడ్డులాగా చుట్టుకున్నట్లయితే మనకి మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. లుక్ మంచిగా కనిపించడం కోసం మనం కావాలి అనుకుంటే ఆరెంజ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కలర్ అనేది మనం షుగర్ సిరప్లోనే యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది.
సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.